బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ ఇవాళ తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజును కలిశారు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పత్రాన్ని అందజేశారు తనను గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు కోర్టు తీర్పును త్వరలోనే పరిశీలించి సమాచారం ఇస్తానని ఈసీ వికాస్ రాజు చెప్పినట్లు తెలుస్తోంది కోర్టు తీర్పును అమలు చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు అరుణ గద్వాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు హైకోర్టు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చేందుకు వస్తే కార్యదర్శి స్పీకర్ ఇద్దరూ లేరన్నారు నిన్న సాయంత్రం ఫోన్ చేసి సమాచారం ఇచ్చామని చెప్పారు అయితే స్పీకర్ దగ్గర సమావేశం ఉందని కార్యదర్శి పెళ్లినట్లు చెప్పారన్నారు స్పీకర్ పేషీలో ఆర్డర్ కాపీ ఇచ్చినట్లు డీకే అరుణ చెప్పారు అసెంబ్లీ స్పీకర్ కు ఉన్న అధికారాలను ఉపయోగించి తీర్పును అమలు చేయాలన్నారు డీకే అరుణ అసెంబ్లీ స్పీకర్ గారిని వెంబడే వారికి ఉన్నటువంటి అధికారులను అధికారాలను సద్వినియోగపరచాలని హైకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్డర్ ని వెంబడే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా స్పీకర్ గారిని నేను కోరుతా ఉన్నా ఈ ఆర్డర్ వచ్చి కూడా ఇరవై నాలుగవ తేదీన హైకోర్టు ఆర్డర్ ప్రొనౌన్స్ చేసిన ఆర్డర్ కాపీ అఫీషియల్ ఆర్డర్ కాపీ రావడానికి కొంచెం ఆలస్యమైన అఫీషియల్ ఆర్డర్ కాపీతోనే రావాలంటే ఉద్దేశంతోనా మరి ఈరోజు అఫీషియల్ ఆర్డర్ కాపీతో సర్టిఫైడ్ ఆర్డర్ కాపీతో వారి ఆఫీస్కి రావడం జరిగింది సో నేను వారిని స్పీకర్ గారిని అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు యొక్క తీర్పును గౌరవించాలని ఈ యొక్క నాలుగు నాలుగు సంవత్సరాలుగా ఈ కోర్టు తీర్పు కనుక ఉంటే నాలుగు సంవత్సరాలు నా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి అవకాశాన్ని నేను కోల్పోయినా అవకాశం కోల్పోవడమే కాకుండా ఇంకా ఇప్పటికీ ఎలక్షన్ ఇంకా కొద్ది రోజుల్లో మనకు తెలుసు ఎలక్షన్లు రాబోతున్నాయి మరి ఇప్పటికి ఆర్డర్ వచ్చిన అయినా వాళ్ళ ఆర్డర్ని గౌరవించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి దాని వెంబడే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి మీ ద్వారా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా